दादा साहेब पाल्के अवार्डु ग्रहीत डी रामानायडु चिवरी श्वास वरकु सिनेमा रंगंलोने उन्नारु। अतनि कोडुकुलु सुरेश बाबु वेंकटेशलो ओकरु निर्मात कागा मरोकरु हीरोगा स्थिरपड्डारु। सुरेश बाबु तनयुडु राणा कूडा मंची नटुडुगा गुर्तिंपु तेच्चुकुन्नाडु। మరి వెంకటేష్ పిల్లలు సినిమా రంగం వైపు వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది। ఎందుకంటే వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు। కొడుకు అర్జున్ మాత్రం సినీ హీరో కావడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు। ఈ ముగ్గురులో పెద్దమ్మాయి అష్టితకు బిజినెస్ అంటే ఇష్టం, వ్యాపార రంగంలో స్థిరపడాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది। ఇక మూడో పాప హాయ వాహనికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆసక్తి, ఇప్పుడే రకరకాల డ్రెస్సులు డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది। ఇక రెండో అమ్మాయి భావనకు నటన అంటే ఇష్టం, సినిమాలోకి రావాలని అనుకుంటోంది। అందుకు తల్లి నీరజ అంగీకరిస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది। ఎందుకంటే ఆమెకు మీడియా ముందుకు రావడానికి ఇష్టం ఉండదు, అలాగే సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడరు। అలాంటి ఆమె కూతురిని హీరోయిన్ గా ఒప్పుకుంటుందా అని తెలిసిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు। మరి వెంకటేష్ కూతురిని సినీ రంగంలో ప్రోత్సహిస్తాడా, కాలమే సమాధానం చెప్పాలి। ఆ సినిమా సూపర్హా సూపర్ హిట్టా సూపర్ సూపర్ హిట్టా కాకపోయినా బానే ఉంది। యాజ్ ఎ పూజారి జూనియర్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ కొంచెం స్టైలిష్ గా ఉంటాడు, సో అలాంటి మూవీస్ సెట్ అవుతాయి అన్నమాట, ఇలా పంతులు లాగా ఇలా సెట్ కాకుండా।